డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పాటించినప్పుడే అన్ని కులాల అభివృద్ధితో పాటు దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందని ఎంపీపీ జనగామ శరత్రావు జెడ్పీటీసీ గుండం నరసయ్యలు అన్నారు. ముసాబాద్ మండలంలో అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షుడు కాంపెల్లి శ్రీనివాస్ నేతృత్వంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ 64 వర్ధంతి వేడుకలను నిర్వహించారు. మొదట చిత్రపటం వద్ద కొవ్వొత్తులను వెలిగించి అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సర్పంచులు గాండ్ల సుమతి, చాకలి రమేష్, మాజీ సర్పంచ్ నల్లా నరసయ్య, తరాస మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, దళిత సంఘాల నేతలు నల్లా బాబు, కొమ్ము బాలయ్య, కొమ్మట రాజు, పెట్ల చంద్రం, మీసా సంజీవ్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీపీ గారు, డిప్యూటీసీ గారు, గ్రామ సర్పంచ్ గారు, మరి అన్ని రాజకీయ పార్టీలు అందరూ, మరి దళిత సంఘాల నాయకులు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ జై భీములు తెలియజేస్తూ, మరి అంబేద్కర్ గారు చనిపోయి మరి దాన్ని కూడా తప్పకుండా ఈ 2-3 నెలల్లో ఖచ్చితంగా పెట్టేయాలని కోరుచున్నాను. దయచేసి తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది అవుతుంది. మరి సెంటర్లో పెడితే మరి అందరికీ మంచిగా ఉంటుంది, మీకు కూడా పేరు ఉంటుంది కాబట్టి దీన్ని అంబేద్కర్ విగ్రహాన్ని సెంటర్లో ఏర్పాటు చేయాలని కోరుచున్నాను. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి కార్యక్రమాలు ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సోదరుడు కాంపేలు శ్రీని గారి ఆధ్వర్యంలో జరిగినాయి ఈ కార్యక్రమం. ఈరోజు ఆదర్శమైన గ్రామ పంచాయతీ ఉంది, అందులో గాంధీ గారు ఉన్నట్టు ఇది నా మాటగా ఇక్కడ ఉన్న అంబేద్కర్ సంఘం సోదరునికి అప్పచెప్తున్న డబ్బులు ఎన్నైనా ఇస్తా. మనం అంబేద్కర్ జయంతి 14 వరకు అక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకొని అదే 14 నాడు పెద్దలందరి చేతులతోటి మనం ఏర్పాటు చేసుకొని అక్కడనే మనం మంచి కార్యక్రమం చేసుకోవాల్సింది కూడా నేను మా జయప్రీష్ గారిని అందరు కూడా తప్పకుండా చేస్తున్నా. వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి అంబేద్కర్ సంఘాల అధ్యక్షులు, మండల ఎంపీపీ గారు, గ్రామ సర్పంచ్ గారు, టీఆర్ఎస్ అధ్యక్షులు, అంబేద్కర్ గారు గొప్ప మేధ కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా ఏం జరుగుతుందనేది అందరం కూడా ఇప్పటి వరకు అదే విధంగా పనిచేస్తూ ఉన్నాము. వేరే విధంగా ఎవరం కూడా చేయడం లేదు. ఇప్పుడు కూడా అదే విధంగా పనులు జరుగుతాయి, చేస్తాం కూడా. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఎవరి బాధ్యత ప్రకారం వాళ్ళు అందరూ కూడా మంచిగా పనిచేసినట్టయితే ప్రతిదీ కూడా ముంగడుకొస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.